వైఫల్యాలను ఇతరుల మీద సక్సెస్ఫుల్ నెట్టేసి వారు తెలంగాణ ప్రజల్ని వాళ్ళ హృదయాలను దోచుకునే ప్రయత్నం చేసిండు. కానీ ఒక్కటి వారు అన్న గొప్ప మాట ఏంటంటే అధికారం ఎవరి శాశ్వతం కాదని, అధికారం ఎవరి శాశ్వతం కాదని, గొప్ప సేవ చేసేటువంటి పార్టీలకు పట్టం కడతానని చెప్పిండో అది అక్షరాల సత్యం. కానీ ఒక రెండు విషయాలు అధ్యక్ష, పదే పదే ప్రధానమంత్రి గారి గురించి కేంద్ర ప్రభుత్వం గురించి వారు విమర్శ చేసిండ్రు. నేను ఆ డీటెయిల్స్లోకి పోను, కానీ రెండు విషయాలు అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అక్కడ ఉంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ప్రజల పనులతో మాత్రమే నడుస్తారనే విషయం వారికి తెలియదు అధ్యక్ష, వారంతా అవగాహన పనులు. రెండవది, దేశానికి కొన్ని బాధ్యతలు ఉంటాయి, రాష్ట్రాలకు కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వహించడానికి ఇవాళ ప్రజలు కట్టినటువంటి పనుల ద్వారా చేస్తారనే విషయం తెలిసి కూడా ఇవాళ మా దగ్గర నుంచి వెళ్ళి 2 లక్షల కోట్ల రూపాయలు మాకు ఇచ్చి 4,25,000 కోట్ల రూపాయలు తీసుకుపోయిన బాట అవుతుందో అధ్యక్ష. కేంద్రానికి ఉద్యోగులు ఉంటారు, వాళ్ళ పెన్షన్లు ఉంటాయి, దేశ రక్షణ ఉంటుందనే విషయం, దేశ రక్షణ ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా మాట్లాడడం కాదు ఇప్పుడు ఇష్యూ. ఒక స్పీకర్ గారు వారు మాట్లాడినంతసేపు ఒక్కనాడు కూడా ఒక్క నిమిషం కూడా డిస్టర్బ్ చేయలేదు. కానీ మేము మాట్లాడుతున్నప్పుడు ఇద్దరున్నారా ముగ్గురున్నా కాదు అధ్యక్ష, ఒక గంటన్నర 2 గంటల పాటు మమ్మల్ని తిట్టిండు, అంటే అనేక రకాల మిస్లీడ్ చేసిండు. కానీ ఒక్క మాట, పెట్రోల్ ధర పెరిగింది అన్నారు. నేను అడుగుతున్నా, రాష్ట్ర ప్రభుత్వం పనిలేదా? 35.2% పెట్రోల్ పన్నేస్తున్న వాస్తవం కాదా? అన్ని రాష్ట్రాలు తగ్గిస్తున్నప్పటికి కూడా ఇవాళ అన్ని రాష్ట్రాల కంటే కూడా అత్యధికంగా పెట్రోల్ డీజిల్ మాట వాస్తవం కాదా కేటీఆర్ గారు చెప్పాలి. రెండవది, ధరణి గురించి మాట్లాడుతున్నప్పుడు వారు చాలా చిన్నగా చేసి చూసిండ్రు. 20 లక్షల మంది దరఖాస్తులు పెట్టి మమ్మల్ని ఎక్కడ చెప్పుకోవాలో తోయక వాళ్ళ భూములకు రైతు బంధు రాక ఆత్మహత్య చేసుకున్నారు అధ్యక్ష. దాని మీద మీరు చిన్నగా అంటున్నారు, మంత్రివర్గం ఉపసంఘం రిపోర్ట్ ఇచ్చినప్పటికి కూడా ఈనాటికి పరిష్కారం కాకుండా ఇబ్బంది పడుతున్నారు మాట వాస్తవం కాదు అధ్యక్ష. శ్రీధరబాబు గారు ఒక మాట అన్నారు, వరి కొనుగోలు విషయంలో ఎక్కడ లేదు అని బుకాయిస్తున్నారు. కానీ ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో మీకు తెలుసు, మాకు తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కూడా తెలుసు అధ్యక్ష. మూడవది అధ్యక్ష, నాకు తెలుస్తుందని మీరు మాట అన్నారు కాబట్టి నాకు తెలిసిన కాడికి నేను కూడా ఒక రైతునే, ఒక శాసనసభ్యునే, ఎట్లాంటి ఇబ్బంది ఏమి లేవు సార్. సార్ స్పీకర్ సార్, ఒక బస్తా వెనుక కంక్లూడ్ చేయండి రాజేంద్ర గారు, కంక్లూడ్ చేయండి ప్లీజ్. రంగనాథ్ గారు నో ప్లీజ్ చెప్పండి. నేను అడుగుతున్నాను, కంక్లూడ్ చేయండి రాజేంద్ర అధ్యక్ష. ధరణి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఎప్పటిలోగా ప్రభుత్వం పరిష్కరిస్తుంది వాళ్ళ. రెండవది, రింగ్ రోడ్డు చుట్టుపక్కల అధ్యక్ష, 60 ఏళ్ల క్రితం 70 ఏళ్ల క్రితం ఏ అసైన్మెంట్ భూములు అయితే పొందిల్లో, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, వాళ్ళు సార్ ఎన్ని క్లారిఫికేషన్లు సార్ వాళ్ళు ఎన్ని క్లారిఫికేషన్ సార్ సార్ స్వయంగా ముఖ్యమంత్రి గారు అదే షేర్ నుంచి సార్, దయచేసి ఏ అసైన్మెంట్ భూములు అయితే వాళ్ళకి అందుకునే హక్కు కలిగిస్తా అని చెప్పి చెప్పిన అధ్యక్ష. ఇవాళ ఆ అసైన్మెంట్ భూములను వాళ్ళకి హక్కులు కలిగించకుండా ఇవాళ రింగ్ రోడ్ చుట్టుపక్కల 300-350 గజాల జాగా ఇచ్చి ఆ భూములను కూడా తీసుకుంటుంది అధ్యక్ష. ప్రభుత్వం అసైన్మెంట్ భూములన్నీ వాళ్ళకి ఇచ్చే బదులుగా ఇవాళ గుంజుకునే ప్రయత్నం చేసి ఆ దళితుల కళ్ళలో మట్టి కొడుతున్న మాట వాస్తవం కాదా అని దాని మీద క్లారిఫికేషన్ అధ్యక్ష. అధ్యక్ష మొత్తం చెప్పండి. గౌరవనీయులు అక్బరుద్దీన్ ఓవైసీ గారు, ఐ స్టాండ్ కరెక్టెడ్, ఐ వాజంట్ షూర్.
I was not clear, sir. I addressed you as leader of opposition. I think honorable speaker, sir, will give you the needed clarification. I stand corrected. और आप